రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీదన లోక్సభలో నిన్న ఆమోదం ఆ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉపన్యాసం స్ట్రాంగ్గా సాగితే రాజ్యసభలో ఇవాళ ఒక రకంగా చెలరేగిపోయారు అద్భుతమైనటువంటి పాయింట్స్ని తీసుకొచ్చారు పది సంవత్సరాల యూపీఏ పాలనలో భారతదేశం పన్నెండవ స్థానంలో ఉంది ప్రపంచవ్యాప్త ఆర్థిక వ్యవస్థలో మన్మోహన్ సింగ్ గారు ప్ర ప్రఖ్యాత ఆర్థికవేత్త ఉన్నటువంటి సందర్భంలో అట్లాంటిది ఆయన దిగిపోయే టైంకి పదకొండవ స్థానానికి ఎగబాకింది అంటే ఒక్క స్థానం పైకొచ్చింది కానీ మా హయాంలో ఈ తొమ్మిదేళ్లలో ఈ పదేళ్లల్లో అట్లాంటి ప్రముఖ ఆర్థికవేత్తగా అది మా నిర్మలా సీతారామన్ చేసింది ఇవాళ రోజున మా పరిపాలనలో చూడండి కోవిడ్ కారణంగా రెండు సంవత్సరాలు తీవ్రమైనటువంటి సంక్షోభం ప్రపంచమంతా ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్నటువంటి దశలో కూడా ప్రపంచంలోనే టాప్ ఫైవ్ ఆర్థిక వ్యవస్థకి చేరింది మీ హయాంలో పద్నాలుగు లక్షల కోట్లు ఏది సు సుదీర్ఘకాలం పాటు యాభై అరవై ఏళ్ళు పరిపాలించిన మీరు పద్నాలుగు లక్షల కోట్లకి దేశ బడ్జెట్ తీసుకొస్తే అందులో మళ్ళీ వాజ్పేయి టైంలో తీసుకొచ్చిందే ఎక్కువ కానీ మా టైంలో ఇప్పుడు ఏకంగా నలభై నాలుగు లక్షల కోట్లకి తీసుకురాగలిగామంటే ఏది కరెక్ట్ అయినటువంటి పాలన ఏది అభివృద్ధితో కూడినటువంటి పాలన అట్లాగే మౌలిక వస్తువుల కల్పనలో చూసినా దేంట్లో చూసినా సరే మా సమీపంలోకి మీరు రాగలిగారా అన్నటువంటిది నిలదీయడంతో పాటుగా కాశ్మీర్ లాంటి చోట్లన రిజర్వేషన్లని లేకుండా చేసిన వాడు జవహర్ లాల్ నెహ్రూ డెబ్బై ఏళ్ళ నుంచి రిజర్వేషన్ లేవు కాశ్మీర్లకి ఎందుకు అంటే ఆర్టికల్ త్రీ సెవెంటీ థర్టీ ఫైవ్ ద్వారా భారత రాజ్యాంగం అక్కడ అమలు లేదు కాబట్టి అక్కడ రిజర్వేషన్ లేదు అలాంటి చోట్ల రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసినటువంటి ఘనత మాది అంటూ వివరంగా సవివరంగా చెప్పుకొచ్చారు జవహర్లాల్ నెహ్రూ ఆనాడు రిజర్వేషన్లు వ్యతిరేకిస్తూ చేసినటువంటి లెక్కల దగ్గర నుంచి అనేకమైనటువంటి వివరాలని సమగ్రంగా గుదిగుచ్చి ఏకి పాడేశారు ఒక పక్కన కాంగ్రెస్ పార్టీని అదే సందర్భంలో అహంకారపూరితమైనటువంటి లేదా సెక్యులరిజం పేరుతో చేసుకొచ్చేటటువంటి నాటకాలని ప్రజలు హర్షించరు అందరికీ క్షేమం అన్నటువంటి దాన్ని భారతీయ జనతా పార్టీ చూస్తోందంటూ చెప్పుకొచ్చారు